हेलो गाइस, वेलकम टू माइनक्राफ्ट बेल्स एपिसोड नंबर 1 की स्वागतम सुस्वागतम। सो मन ఛానల్ అయితే ఇప్పటి నుంచి అయితే మైనక్రాఫ్ట్ బిల్స్ అనేవి రాబోతున్నాయి। కొన్ని పెద్దవి రావచ్చు, కొన్ని చిన్నవి రావచ్చు। సో మీకు అందరికీ నచ్చుతాదని సో ఇవన్నీ స్టార్ట్ చేశాను। మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి। సో ఈ వీడియోకి అయితే 1K లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను, మీరందరూ కంప్లీట్ చేస్తారని అనుకుంటున్నాను। సో నేను కంప్లీట్ చేసేది కాకుండా మీకు ఎపిసోడ్కి ఎన్ని బిల్స్ కావాలనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి। సో ఈ ఎపిసోడ్కి వచ్చేసరికి నేనైతే 4 బిల్స్ అయితే చేయబోతున్నాను అండ్ బోనస్గా ఒకటి చేసి చూపిస్తాను। సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి ఎంటర్ అయిపోదాం, లెట్స్ గో। ఓకే గైస్, మన ఫస్ట్ బిల్డ్ అయితే ఒక ట్రీలో చిన్న బేస్ కట్టబోతున్నాను అన్నమాట। సో ఆ ట్రీలో బేస్ ఏంటి అనుకుంటున్నారా? సో తొందరపడకండి, చూడండి। సో మనకు బేస్కి ఆ ట్రీలో బేస్కి కట్టడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా మనకి ఈ చెస్ట్లో అయితే పెట్టేసుకున్నా। సో మళ్ళా పిక్ చేసుకోవడానికి లేట్ అవుతుంది కదా, సో అందుకే ముందే పిక్ చేసి పెట్టుకున్నాను। సో ఇవన్నీ కావాలి మనకి, ఇప్పుడు చూపిస్తా। 1, 2, 3 పెట్టిన తర్వాత లాడర్లు పెట్టాలి, అట్లా పెట్టేసి ఇవి పెట్టాల ట్రాప్డోర్స్ ఇటు ఇక్కడ 3 పెట్టాలా। పెట్టిన తర్వాత సో క్రాఫ్టింగ్ టేబుల్ తీసి ఇక్కడ పెట్టి పైన ప్లాంట్ తర్వాత ఇక్కడ బెడ్ పెట్టాల, ఇక్కడ ఫర్నెన్స్ చెస్ట్ ఆర్మర్ స్టాండ్ పెట్టిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మనకి ఆర్మర్లు కావాలి। మనకు ఆర్మర్లు అంటే ఎట్లాంటి ఆర్మర్లు కావాలి? మనం మామూలు ఆర్మర్లు వేసుకుంటామా? మనం అంత చీపా లెదర్ ఆర్మర్లు, ఐరన్ ఆర్మర్లు, గోల్డ్ ఆర్మర్లు వేసుకునే మనం డైమండ్ ఆర్మర్ లేదా రిచ్గా? సో నెదరైట్ నైరా ఇప్పుడు వద్దులే, మరి అంత వద్దు నైనా। ప్యాంట్ బూట్స్ ఇప్పుడు దీనికి వేసేద్దాం, అయిపోయిందిగా। సో ఇప్పుడు ఏం చేయాలంటే లీవ్స్ తీసుకోవాలా, లీవ్స్ తీసుకొని ఇట్లా మొత్తం కవర్ చేయాలన్నమాట। ఇటు పైన కూడా చేద్దాం, సో కవర్ అయిపోయిన తర్వాత ఈ పైన పార్ట్ని కవర్ చేయాలి, పెట్టేసి బ్రేక్ చేసి ఇప్పుడు పైన ట్రీ షేప్లో కనపడాలంటే మరి ఇట్లా పెట్టుకోవాలి షేప్. సో రెడీ అయిపోయింది, సింపుల్ మన ఫస్ట్ బిల్డ్ అయితే ఇదన్నమాట। సో ట్రీలో బేస్ అన్నమాట, ఇట్లా పైకి ఎక్కుతాం, ఇక్కడ వంటాం, ఇక్కడ క్రాఫ్ట్ చేస్తాం, ఇక్కడ వండుకుంటాం, ఐ మీన్ చికెన్ కూర వండుకుంటాం, ఇక్కడ యుద్ధానికి పోయేటప్పుడు సిద్ధం కావడానికి మనకి అంటే మనకు రక్షణ కవచం వీడి ఉంటుంది, మన సామాన్లు సరుకులు అన్నీ దీంట్లో పెడతాం అన్నమాట చెస్ట్లో, అది దిగుదాము। సో ఫస్ట్ బిల్ అయితే ఇది, అండ్ మన సెకండ్ బిల్కి వచ్చేసరికి కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా చెస్ట్లో పెట్టినా అన్నమాట। సో అన్నీ లేట్ చేయకుండా పిక్ చేసుకుందాం। ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ 2 బ్రేక్ చేసి ఇట్లా లాంటర్న్ పెట్టి ఇక్కడ బ్యానర్లో పెట్టాలి, పెట్టి స్టేర్స్ ఉన్నాయిగా ఇట్లా పెట్టాలి, పెట్టి ఇక్కడ బెడ్లు వేసేద్దాం కదా। అయిపోయిన తర్వాత బ్యారల్స్ ఇక్కడికి పైకి ఇట్లా 4 సైజ్ పెట్టేసుకొని పైన ఇవి పెట్టాలా, ఏంటివి పెన్స్ పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే పెన్స్ గేట్లవి। సో ఫస్ట్ అయితే మనకి ఇక్కడ పెయింటింగ్ కావాలి ఇంకొకటి, అప్పుడు ఏం చేయాలంటే ఏదో ఒక బ్లాక్స్ పెట్టేద్దాం, ఇట్లా పెట్టేసుకొని పెయింట్ తీసుకుందాం, అయితే చిన్న పెయింట్. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏం అవసరం లేదు కాబట్టి ఇక పెన్స్ గేట్లు వేసేద్దాం. సో ఇక్కడ కూడా ఇదేంది ఇలా వచ్చింది ఇటు అయిపోయి సెట్. ఇప్పుడు ఏం చేయాలంటే క్యాంప్ ఫైర్ ఇక్కడ ఉంది,
అలా పెట్టేసి ఇక్కడ ట్రాప్ డోర్లు పెట్టాలి దీనిపైన ఎడ్జెస్కి. ఓకే ఇప్పుడు ఇది మంటలు వస్తే ఎవరైనా బెడ్ల పైన మంటలు పెట్టుకుంటారా? పెట్టుకోరు కదా. మరి ఇప్పుడు ఏం చేయాలి మనం? షవల్ తీసుకొని ఏదో ఒకటిలే షవల్ తీసుకొని దీన్నంతా మంటలని ఆరిపేయాలి. అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే చీకట్ పడుకుంటాం ఆ పడుకోం కదా మనం. సో మనం ఎప్పుడు ఏం చేయాలి? లైట్లు పెట్టుకోవాలి లాంటర్న్స్. అది పెట్టిన తర్వాత స్లాబ్ ఎక్కడుంది? స్లాబ్ ఇటు రెండు ఇటు రెండు ఇక్కడ అంతే. ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు బ్యానర్లు పెట్టాలి. ఇప్పుడు మనం బ్యానర్ డిజైన్లు కావాలంటే లూమ్ తీసుకోవాలా? సో లూమ్ తీసుకొని చేద్దాం. లూమ్ అండ్ డై కావాలిగా. సో లూమ్ ఇక్కడ పెట్టేసి సో బ్యానర్లు ప్లస్ ఇది. సో ఏ డిజైన్ పెడితే బాగుంటుంది? ఇది బాగుందా? నాకైతే ఇది నచ్చింది. సో ఇవి తీసుకున్నాం. తీసుకొని ఇవేం చేయాలంటే సింపుల్ ఇట్లా పెట్టడమే. అటు రెండు ఇటు రెండు అంతే. సో లాస్ట్ ఫైనల్గా అయితే ఇక్కడ చిన్న ఫినిషింగ్ ఇద్దాం. కార్పెట్ తీసుకుందాం. కార్పెట్ తీసుకుందాం. కార్పెట్ తీసుకొని ఇలా వేద్దాం. మంచి లుక్ వస్తుంది. సో ఇది ఒకటి చిన్న బెడ్రూమ్ టైప్ అన్నమాట ఇది. సో మన సెకండ్ బిల్డ్ అయితే ఇది. అండ్ మన థర్డ్ బిల్డ్కి వచ్చేసరికి ఐటమ్స్ కావాల్సినటువంటి దీంట్లో పెట్టిన. సో ఇవన్నీ పికప్ చేద్దాం. ఇది ఏం లేదబ్బా, సింపుల్ ఏంటంటారు 2x2 స్టార్టర్ హౌస్ అనుకోవచ్చు. అంటే 2x2 మెజర్లోనే బేస్ అన్నమాట. సో దీన్ని ఇట్లా పెడదాం. పెట్టేసి కరెక్ట్ క్రాఫ్టింగ్ టేబుల్ ఇక్కడ ఫర్నిచర్ పెట్టేద్దాం. పైన బెడ్ పెడదాం. పెట్టేసి ఇక్కడ చెస్ట్లు పెడదాం. చెస్ట్ ఇక్కడ ఉంది. సో డబుల్ చెస్ట్లు పెడదాం. పెట్టిన తర్వాత ఇక్కడ పంకిన్ పైన పంకిన్కి ల్యాడర్ పెడదాం. దీని పక్కన ఎంజాయ్మెంట్ టేబుల్. ఇంకా దీనిపైన వచ్చేసరికి యాన్విల్ ఒకటి. బ్రూన్ స్టాండ్ ఎక్కడ వెళ్ళింది? ఇక్కడ ఉంది. సో బ్రూన్ స్టాండ్ ఇక్కడ పెడదాం. అండ్ అంతే స్లాబ్ తీసుకొని ఇలా పెట్టేసి ట్రాప్ డోర్లు. ఇప్పుడు ట్రాప్ డోర్లు తీసుకొని ఏం చేయాలంటే ఇట్లా రెండు రెండు ఇట్లా. సో ఇట్లా పెట్టేసుకోవాలా? పెట్టేసుకొని ఇట్లా కూడా ఇక్కడ రెండు పెట్టాలా? అంతే సింపుల్ థింగ్. ఓకే ఇది పైకి ఉండకూడదు, కిందికి ఉండాలి. కింది పెట్టి ఇది ఒక ట్రాప్ డోర్ వేసేది. ఇప్పుడు మనకు కావాల్సింది డోర్స్. డోర్స్ ఏం తీసుకుందాం? ఇది తీసుకుందాం. సో వీటిని వచ్చేసరికి ఇట్లా ప్లేస్ చేద్దాం. ఏయ్ మర్చిపోయినాం, మనం ఇక్కడ డాట్ బ్లాక్ పెట్టాలి. డాట్ బ్లాక్ పెట్టి ఓ ఇక్కడ ఓ తీసుకొని అమ్మో ఓ హోకే ఇది వస్తుంది కదా. ఓకే సో వీటి తీసుకుందాం. వీటి ఇక్కడ ఇప్పుడు డోర్లు వేద్దాం. ఇది ఇటు మూలకి ఇటు మూల సెట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు వాటర్ కావాలి. ఎందుకంటే ఇప్పుడు పెరగాలి కదా, సీడ్స్ నాటితే సరిపోద్దా? దానికి నీళ్ళు కావద్దు. అంతే ఇది మన చిన్న బిల్డ్ అనమాట, 2x2 స్టార్టర్ హౌస్ లాంటిది. ఓకే సో ఇది కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఓకే గైస్, మన ఫోర్త్ బిల్డ్ అయితే చేద్దాం. సో మన ఇప్పటివరకు చేసిన మూడు బిల్డ్స్లో
సో ది ఫేవరెట్ బిల్డ్ అయితే నాకు ఇదే. సో చూడండి మీకు కూడా నచ్చుతుంది అనుకుంటారా. ఇక్కడ రెండు బుక్ షెల్స్ పెట్టి పక్కన బ్యారల్ పెట్టేసి, ఇది ఇట్లా కాదు ఇట్లా రావాలి, పైన ల్యాంటర్న్ పెడదాం, పెట్టేసి పక్కన లెక్టర్న్ విత్ బుక్ అండ్ పిల్. ఇప్పుడు ఇక్కడ స్టేర్స్, ఇక్కడ స్టేర్, మధ్యలో ఆర్మర్ స్టాండ్. ఓ ఇక్కడ ప్లాంక్ పెట్టి ఇక్కడ ఒక స్టేర్ పెడదాం, ఇటు ఒకటి ఇటు. సో మళ్ళీ ఇటు ఇటు సైడ్ ఫేసింగ్ చేస్తే ఇటు ఒకటి ఇటు, మధ్యలో స్లాబ్ పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనకి ఒక ట్రాప్ డోర్ తీసుకుందాం. ట్రాప్ డోర్ ఇక్కడ మధ్యలో గ్యాప్ లేకుండా ఇటు ఒకటి ఇటు ఒకటి, ఇక్కడ ఇది పెట్టేద్దాం. సో 4 వేసిన తర్వాత అంతే. ఇక్కడ ఇప్పుడు ఒక చెస్ట్, ఒక బెడ్, లాడర్ అయితే కావాలి మనకి. సో చెస్ట్ తీసుకుందాం, ఇక్కడ ఇట్లా ఇట్లా పెడదాం. సో బెడ్ ఇటు అండ్ లాడర్లు అయితే పెడతాం ఇక్కడ. దానికంటే ముందు ఇక్కడ 3 ట్రాప్ డోర్స్ పెట్టేసి లాడర్ పెడదాం, అయిపోయాయి, కత్తాం, టాటా గుడ్ బై. సో ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత మనం ఆర్మర్ వేయాలి కదా దీనికి. సో ఆర్మర్లు వేద్దాం. మన ఆర్మర్ మామూలు ఆర్మర్లు వేసుకుంటామా, మనం నెదరైటే కావాలి, అది నెదరైట్ తీద్దాం, అయిపోయి కత్తాం. ఒక చిన్న చేంజ్ చేద్దాం ఇక్కడ. సో మనం గ్లాస్ పెడదాం ఇక్కడ, ఇవి బ్రేక్ చేసి. సో అదే ఇట్లా పెట్టుకుంటేదంటే మనకు వ్యూ అనేది బాగుంటుంది అన్నమాట పెట్టుకుంటే. చూసినారా వెనకాల సైడ్ బ్యాక్గ్రౌండ్లో మన గ్రీనరీ అంత నీట్గా కనపడుతుంటాయి, ఇంత బాగుంది చూడండి ఒకసారి. సో అందుకే ఇది నా ఫేవరెట్ అయింది. సో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నా. సో నచ్చినైతే లైక్ అండ్ షేర్ అండ్ కమెంట్ చేయండి మర్చిపోకుండా. అండ్ ఈ వీడియోకి 1K లైక్స్ టార్గెట్ ఇచ్చిన అని చెప్పినాగా. సో మీరు అందరు కంప్లీట్ చేస్తారనుకుంటున్నా. సో మీరు కంప్లీట్ చేస్తారు కాబట్టి ఎలాగో సో మీకైతే ఒక బోనస్ ఏదైతే చూపిస్తాను. సో ఆ బోనస్ ఏంటంటే, చూపించాలంటే ముందుగా నేనైతే ఫామ్ దగ్గరికి వెళ్ళిపోవాలి. సో లేట్ చేయకుండా మనం ఫామ్ కాడికి వెళ్ళిపోదాం. సో మనం ఫామ్ కాడికి అయితే వచ్చేసినాం. సో మీరు ఎప్పుడైనా మీ అమ్మమ్మ వాళ్ళు ఊరికి వెళ్ళినారా, వెళ్ళినప్పుడు ఒకసారి పొలాల సైడ్ చూస్తే ఆ పొలాలలో ఒక డిస్టి బొమ్మ అనేది ఉంటుంది. సో మన మైన్క్రాఫ్ట్లో ఎందుకు డిస్టి బొమ్మ అనేది లేదు, వై? సో అంటే వాళ్ళు లేకపోతే వాళ్ళు ఇస్తే పెట్టుకోవాలా, అంటే మనం పెట్టుకోలేమా, ఏంటి? మనం కూడా పెట్టుకోవచ్చు, అది ఎట్లా నేను కూడా చూపిస్తా. ఇప్పుడు దానికి కావాల్సినది ఏంటంటే ఫెన్స్ కావాలి. ఇప్పుడు మనకి ఫెన్స్ తీసుకుందాం. ఫెన్స్ ఒకటి, కేబెల్స్ ఒకటి, కార్వ్డ్ పంప్కిన్. మనకి డిస్టి బొమ్మకి మళ్ళీ ముఖం ఉండాలా లేదా కళ్ళు ఎట్లా ఏమంటారు కొద్దిగా కాక భయంకరం కనపడాలి కదా మరి. తర్వాత ఊల్ ఏదో ఒకటి మీకు నచ్చిన ఊల్ అయితే తీసుకోండి. నేనైతే ఎల్లో కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నా. సో మీకు ఇంకోటి మన కార్పెట్ కూడా తీసుకుందాం ఎల్లో కలర్దే. సో అంతే, అంతకుమించి ఇంకేం లేదు. సో ఇక్కడ ప్లేస్ చేద్దాం, ఇటు పెట్టి ఈ రెండు పెడదాం, పైన పంకిన్, దానిపైన పూలు పెడదాం. సో ఇప్పుడు కార్పెట్ వచ్చేసరికి ఒకసారి ఈ ఐడియా ఎట్లా వచ్చిందంట నాకు, ఇక్కడ చూసినారా వీళ్ళు ఎట్లా ఉన్నారు, వీళ్ళు టోపీ 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 బాగుంది కదా వీళ్ళది ఫార్మర్లది. సో అదే థాట్ నాకు వచ్చింది, బట్ ఇట్లా ప్లేస్ చేద్దామంటే రావట్లేదు కాబట్టి. సో నేనేం చేసినానంటే T/give space బ్యారియర్. సో బ్యారియర్ తీసుకున్నా. సో బ్యారియర్ ఎలాగో మనకు కనపడదు కాబట్టి సో బ్యారియర్లు ఇట్లా ఫోర్సెస్ పెట్టేసుకుంటే అప్పుడు దీనిపైన ప్లేస్ చేయొచ్చుగా. సో అయిపోయా సింపుల్. సో ఇవన్నీ బాగానే ఉందన్నా, బాగానే చేసినవు. డిస్టి బొమ్మ అన్నావు, అది అన్నావు, ఇది అన్నావు, ఎంత బాగానే ఉన్నాయి. మన డిస్టి బొమ్మకి చేతులు అనేది ఒకటి ఉంటాయి కదన్న, అవి ఎక్కడ పోయినాయి అన్న అంటావా. సో అప్పుడు అవి ఏం లేదు, పెద్ద ఇదేం కాదు. సో చేతులు అనేవి ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఇంకో అయిపోయా సింపుల్, చేతులు వచ్చేసినాయి.
సో ఇదన్నమాట ఈ వీడియోకి అయితే బోనస్ అయితే ఇది. సో మీకు అందరికీ నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చాలా చెప్పినాను. సో చాలామంది మన వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం కొడతలేరు. సో చూసినారా బాధతో నేనొకటినే కాదు బాధపడేది, మన మైండ్ క్రాఫ్ట్ వాళ్ళు కూడా ఏడ్చి మన పైన వర్షం పడేటట్టు చేస్తుంది. సో మీరు కూడా అర్థం చేసుకోండి. సో అందరు కూడా తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఐ విల్ సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై గైస్.